साधन पड़ी गुंडे धैर्य उाति जाति एक्टे पश्रम स्थापित इकड़ा पारिश्रम का पड़ना आये चेत पश्रम उगली अभी गुर्तपेवाली आ स्थाई भूमि मीदा वीलिए एटे पत्रिका पेपर बाई राष्ट्रा राष्ट्रपति का पत्रिका रैलवे स्टेशन रैलवे स्टेशन चाय अम्मेवा टी अम्मेवा देशा प्रधान देश गोपेश देश गोपा मारे कारण रायण वाली रायण वाली गारे उड़ी देश उड़ी नर नरा रक्तमे प्रवहिस्ो देश चरत्र संस्कृति कुट संबंध अन्नदा भार्य भक्त हिंस एला तक उलाने नर नर वेल संवस जात गोप व्यक्ति महर्षि गार अंके वाली रायण अंत गोपदी दाखिल वारस बतको मन अंत गोपी अंकने मल्ली ने देश जिला నాలుగు ఒలింపిక్స్ వల్ల మాట్లాడినట్టు నాకు తెలుసు. మొదటిసారి రెండోసారి రెండు కరోనా రావడం వల్ల మొదటిసారి మాట్లాడినట్టు చెప్తాను. మీరు ఎలా బతకాలి అని ఎలా బతకాలి జైళ్ళలోకి మనం పోకూడదు జైళ్ళ అధికారులలోకి బతకాలి అని చెప్పాను. డాక్టర్ల దగ్గరికి మన కత్తుల్లో కన్నులోనే రక్తం వచ్చినట్టు చేసుకొని పోకూడదు. రక్త అక్కడ పేషెంట్లకు పుట్లు కుట్టే డాక్టర్లకు లాగా మనం బతకాలి కానీ పేషెంట్ దగ్గర పోకూడదు అని చెప్పాను. పోలీస్ స్టేషన్లో కేసులు రాయించడం పోకూడదు కేసులు రాసే ఉండగలం దాన్ని బతకాలని చెప్పాను. ఇది చాలా అవసరం జాతికి. జాతికి ఎంత కష్టపడితే ఎప్పుడైనా కానీ ఒక పిలుపు ఇస్తే అట్లా బస్సులు లారీలు వేసుకొని వస్తున్నారు కదా. ఈ జాతిలో ఉన్న దానికన్నా ఇంకోటి లేదు. ఎప్పుడైనా కానీ కూడా పార్టీ టికెట్ ఇస్తే మన వాడు ఉండని లేకుంటున్నారు. ఎంత గొప్ప వాళ్ళంటే అంత గొప్ప వాళ్ళున్నారు మన కులంలో. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనకంటే మనవాళ్ళ కంటే కూడా ఆడపిల్లలు మనకంటే గొప్పవాళ్ళంటే చెప్తూ ఉన్నారు. దాంట్లో నాకు సౌకర్యంగా ఉంది. నిజంగా కూడా చాలా గట్టివాళ్ళు. మనల్ని ఎప్పుడు కూడా కింద పడకుండా చూస్తారు వాళ్ళు. అందుకే ఈసారి సభలలో ఖచ్చితంగా ఆడవాళ్ళ జనాభా పెరగాలని కోరుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా గిరిజమ్మ ఉండడం కూడా అట్లాగే నిమిత్తమ్మ ఉండడం కూడా వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ చేతుల్లో వాళ్ళకి పాలన తెలిసి అందుకే ఈ పార్టీ కూడా చాలా అవకాశాలు ఇచ్చింది. ఎప్పుడూ లేనట్టుగా కూడా పార్లమెంట్ మెంబర్ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ డీసీసీకి కానీ మాకు వస్తువులు ఉన్నాయి. మీ అందరి నుంచి వస్తున్నాయి. ఇంకా ఎదగాలి, పరిశ్రమల్లో ఎదగాలి, ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీలు మనమే పెట్టగలిగే స్థితికి రావాలి, పత్రికలు మనమే పెట్టగలిగే స్థితికి రావాలి, పార్టీల్లో ఎదగాలి, ప్రభుత్వాన్ని కూడా నడపాలి. మనం ఆ స్థితికి మనం వెళ్ళాలి. ఏం తక్కువ లేదని కూడా చెప్తూ ఉన్నాను. ఏమీ తక్కువ లేదని చెప్తున్నాను. ఎస్టీ కూడా అవసరమే కానీ ఎస్టీ కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. కానీ అవకాశాలన్నీ కూడా ఏమొచ్చినా కూడా మనం అందిపుచ్చుకోవడానికి ఒక జాతి ఐక్యతగా ఉండడానికి బతకడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని గట్టిగా కోరుతున్నాను. ఎప్పుడైనా కూడా ఊర్లో అందరినీ కలుపుకుపోయినప్పుడే మనకు మర్యాద. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, నీకు ఇంట్లో మాత్రమే మర్యాద అండి, ఊర్లో మర్యాద లేకపోతే నువ్వు ఎప్పుడు పైకి రాలేవు. ఒకవేళ ఊర్లో అందరూ గౌరవించి ఇంట్లో నిన్ను మర్యాదగా చూడకపోతే ఇంట్లో కూడా పైకి రాలేవు. అందువల్ల ఇల్లు ఎంత గొప్పదో ఊరు అంత గొప్పదే, కులం ఎంత గొప్పదో ఈ సమాజం కూడా అంత గొప్పదే. ఎప్పుడు నిలబడ్డా కానీ కూడా అది రచ్చబండలు కావచ్చు, బిల్లు అయినట్టు అనుకోడు కానీ మీ వాళ్ళకి చదువులు ఇస్తామప్ప మాకు మోసం చేస్తారనే మాట రాకూడదు. నేను ఒక మెంబర్గా ఒక రంగంగా నేను చెప్తున్నాను, ఈ జాతిని నేను వేరు చేస్తానో లేదో కానీ ఈ జాతికి నేను కీడు చేయను. ఏ పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితుల్లో కూడా కీడు చేయను. నిలబడతాను, గట్టిగా నిలబడతాను. మీ అందరు
సకాలంతో పోరాడతాను ఏ అంశమొచ్చినా కూడా నాకు ప్రతి ఇష్యూ కూడా ముఖ్యమే జాతర వెలిగి రావడం ముఖ్యమే వాటి కోసం నేను ప్రయత్నం చేస్తాను భవిష్యత్తులో ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జాతి మొత్తం నిర్మాణం కూడా ఎక్కడెక్కడ మన వాళ్ళు వేయడానికి అవకాశాలు ఉన్నాయో అన్ని అన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలని అలాగే ఎస్టీ కోసం ఏదైనా పని కోరితే అడిగితే నేను ఇవ్వడానికి